మనము ఏదైనా ప్రాబ్లం వస్తే ఎక్కడికి వెళ్తాం? పోలీసుల దగ్గరికి వెళ్తాం. మా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయండి, మమ్మల్ని దొంగలు లేదా దోపిడీదారులు లేదా ఇంకెవరో ఇబ్బంది పెడుతున్నారని. అయితే దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులే దొంగతనం చేస్తే ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అయితే ఎలా ఉంటుంది? మజానే వేరా? అయితే ఇప్పుడు నేను చూపించబోతున్నాను చూడండి. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో పోలీసులు రాత్రిపూట పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఒక దుకాణదారులు బయట నిద్రిస్తున్నారు. ఆ యువకుడు నిద్రిస్తున్నప్పుడు పోలీసులు అతని దగ్గరికి వెళ్ళి అతని ఫోన్, అదే అతని జోబులో ఉన్న ఫోన్ని దొంగిలించాడు. అది కాస్త ఆ షాప్లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అవడంతో సదరు పోలీసులు మరి షాక్ తిన్నారు. అయితే ఈ విషయం మీద సరైన నాకు దర్యాప్తు ఇవ్వాలని జిల్లా నుంచి హైకమాండ్ నుంచి ఎస్పీ కోరారట. ఇంకా చేసేది లేక చేసింది తప్పే అని పోలీసులు ఒప్పుకున్నారట. మరి ఇలాంటి కార్యక్రమాలు చూస్తుంటే దొంగల చేతికి తాళాలు కాదు, పోలీసుల చేతికి తాళాలు ఇచ్చినట్టుంది మన పరిస్థితి. ఏంటో అసలేం అర్థం కావట్లేదు కదా. నిజంగా ఇలాంటి వీడియో మీద మీ అభిప్రాయాన్ని, మీ చుట్టుపక్కల ఎవరైనా ఇలాంటి పోలీసులు కానీ ఎప్పుడైనా చూసారా అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.